ఈరోజు హిందూలో ఒక ఆసక్తికరమైన వ్యాసం చదివాను, గాడ్స్ అండ్ కామ్రేడ్స్ అని. అంటే దేవుడు కామ్రేడ్స్ అని. ఏంటంటే ఈ వ్యాసం ఎందుకు వచ్చింది అంటే, తమిళనాడులో సిపిఎం టెంపుల్ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేయాలి, టెంపుల్ ఫెస్టివల్స్ని ఇగ్నోర్ చేయకూడదు, అందులో చురుగ్గా పాల్గొనాలి అని ఒక నిర్ణయం తీసుకుంది అని ఈ వార్త. అంటే సహజంగా కమ్యూనిస్టులు దేవుడు పండుగ దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనరు. అయితే ఇది అంతటా లేదు. ఇప్పుడు బెంగాల్లో దుర్గా ఉత్సవాల్లో కమ్యూనిస్టు పార్టీకి చెందిన కమ్యూనిస్ట్ ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటాయి. సో అందులో కల్చరల్ ఆస్పెక్ట్స్, ఇతర ఆస్పెక్ట్స్, సో పుస్తకాల అమ్మకాల నుంచి మొదలుకొని చాలా పనులు ఉంటాయి. సో వ్యతిరేక కమ్యూనిస్టులు మతపరమైన ఉత్సవాలకు పూర్తిగా దూరంగా ఉండాలని లేదు. ఈవెన్ కేరళలో కూడా కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే మతాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమాల కన్నా మత సంబంధిత ఉత్సవాల్లో ప్రజలకు అవసరమైన పనులు చేయడంలో ఇన్వాల్వ్ కావాలంటూ చేస్తుంటారు. కానీ ఇది ఆచరణలో చాలా చోట్ల మతపరమైన అంశాలకు మాకు సంబంధం లేదు అన్న రీతిలో ఉంటారు. కానీ ఎందుకు తమిళనాడులో సిపిఎం ఈ నిర్ణయం తీసుకుంది అంటే, ఈ వ్యాసం ప్రకారం తమిళనాడు రాజకీయాల్లోకి ఎంటర్ కావడానికి ఇతర రాష్ట్రాల్లో లాగానే బీజేపీ అక్కడ కూడా ఈ టెంపుల్స్ను ఒక ఆయుధ మతాన్ని, మతపరమైన ఉత్సవాల్ని, దేవాలయాల్ని, దేవాలయాలకు సంబంధించిన పండుగల్ని, ఉత్సవాల్ని ఒక ఆయుధంగా మార్చుకుంటుంది. ఇప్పుడు మనకు హైదరాబాదులో గణేష్ నిమజ్జనం నుంచి మొదలుకొని బెంగాల్లో దుర్గాపూజ వరకు, సో బీజేపీకి సంబంధించినటువంటి పరివారం చాలా చురుగ్గా పాల్గొంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక రాజకీయంగా కూడా మతపరమైన ఉత్సవాల్ని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. దేశంలో 95% ప్రజలు మతం పట్ల విశ్వాసం కలిగిన వారు, 95 కాదు 99 అన్నా నిజం. వాళ్ళందరూ కూడా మతం పట్ల విశ్వాసం ఉంది తప్ప మతోన్మాదులు కాదు, వారే మత దుర్హంకారులు కాదు, మతాన్ని రాజకీయాలకు వాడుకునేవారు కాదు, వాడుకోవాలని కోరుకునేవారు కాదు. అందువల్ల చాలామంది ఆధ్యాత్మిక భావనతో, మతం పట్ల గౌరవంతో ఉంటారు. సో అందువల్ల రిలీజియను, కమ్యూనలిజాన్ని విడగొట్టి చూడాలి అని. ఇది ఇలా చూడగలప్పుడు ఏమవుతుంది అంటే, గంపగుత్తగా రిలీజియస్ యాక్టివిటీస్ మొత్తాన్ని బీజేపీకి వదిలివేసినట్టు అవుతుంది అనే ఆలోచన కమ్యూనిస్టులలో కూడా కలుగుతుంది. సో కమ్యూనిస్టుల ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్మరు గనక దైవానికి సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొనాలా వద్దా. అయితే కమ్యూనిస్టులు దేవుని నమ్మరు అంటే, కమ్యూనిస్టుల వెనకాలన్న జనమంతా దేవుని నమ్మని వారు అనుకుంటే పొరపాటు. కమ్యూనిస్టులకు ఓట్లేసే వాళ్ళంతా దేవుని నమ్మని వారు అనుకుంటే పొరపాటు. కమ్యూనిస్టు ప్రజా సంఘాల్లో ఉండే అనేక మంది సభ్యులు, నాయకులు దేవుని విశ్వసించేవారు ఉంటారు. అందువల్ల మన దేశంలో చాలా ఆసక్తికరమైన అంశం. సో దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు, కానీ దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్టులకు ఓట్లేస్తూ ఉంటారు కూడా. సో ఇలా చాలా కాంప్లికేటెడ్ అంశం. అందువల్ల సో ఈ మతం పట్ల ఏ రకమైన వైఖరి తీసుకోవాలి. ఇప్పుడు మీరు కేరళలో కూడా మొదట్లో చూడండి, శబరిమల జడ్జిమెంట్ వచ్చినప్పుడు అక్కడ లెఫ్ట్ ప్రభుత్వము చాలా గట్టిగా దాన్ని అమలు చేసేటువంటి పనిచేసింది. తర్వాత క్రమంలో ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడం లేదు. అది ప్రజల విశ్వాసాలకు వదిలివేసింది. అంటే కోర్టు తీర్పులు ఉండడం వేరు, ప్రజలు ఆ దానిని విశ్వసించి అమలు చేయడం వేరు. కోర్టు తీర్పు ఏమన్నది, ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు అన్నది, కానీ కంపల్సరీ వెళ్ళాలని తీర్పు కాదు కదా. సో అందువల్ల ప్రజల రిలీజియస్ సెన్సిబిలిటీస్ అనేది చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. దీంట్లో ఏమాత్రం అటీటైనా కూడా దీని ఒక రాజకీయ ఆయుధంగా బీజేపీకి మారుతుంది. ఇప్పుడు అనేక లౌకిక పార్టీలు కూడా బీజేపీతో పోటీపడి దైవాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జై హనుమాన్ అంటున్నాడు, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ జై పరశురామ్ అన్నారు, సో రాహుల్ గాంధీ జై శివ నేను శివభక్తుని అన్నారు. కానీ ఇదొక పోటీ వ్యవహారం వేరు, కానీ మతాన్ని ఎలా చూడాలి అన్నటప్పుడు ఒక స్పష్టత రావాలి. అది ఎవరికైనా రావాలి, కమ్యూనిస్టులకైనా రావాలి, లౌకిక పార్టీలకైనా రావాలి, ఎవరికైనా రావాలి. మతాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, మత ఉన్మాదాన్ని వ్యతిరేకించాలి, మత రాజకీయాలు వ్యతిరేకించాలి. అందుకే హిందూయిజం వేరు, హిందుత్వం వేరు, రెండింటినీ కలిపి బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ హైందవం వేరు, హిందుత్వం వేరు. హిందుత్వం అంటే రాజకీయాల్లో మతాన్ని, హిందూ మతాన్ని జపించడము, హిందూ మతస్థులంతా ఏకమై రాజకీయంగా ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండాలి అని అనడము హిందుత్వం.
హిందూ హైందవం అంటే సుప్రీం కోర్టు చెప్పినట్టు ఇది ఒక జీవన విధానం. నాస్తికుడు కూడా హిందూ కావచ్చు. ఇప్పుడు హిందూ తాత్విక చింతనలో భాగంగానే మీరు అనేక రకాల సిద్ధాంతాలు చెప్తారు. బౌద్ధం జైనం కూడా హిందూ హైందవ సిద్ధాంతాల్లో భాగంగా చెప్తారు. ఆ మాటకస్తే లోకాయుత చార్వాక లాంటి ఆలోచనలు కూడా చెప్తారు. అందువల్ల ఈ హైందవము అనేది ఏంటి అన్నప్పుడు ఇది ఒక జీవన విధానము అని కూడా సుప్రీంకోర్టు తీర్పులు చెప్పాయి. ఎందుకంటే ఈవెన్ కార్ల్ మార్క్స్ కూడా చాలామంది మతం మత్తుమందు అన్న పార్ట్ మాత్రమే చెప్తారు, కానీ మార్క్స్ మతం మత్తుమందు అని ఒకటే అనలే. చాలామంది తెలియదు, ఈవెన్ కమ్యూనిస్టులకు కూడా చాలామంది తెలియదు. సో మతం గురించి మార్క్స్ ఏమన్నాడు, ఇది ఉదయము లేని చోట ఉదయము లాంటిది మతం, నిట్టూర్పు లేని చోట నిట్టూర్పు లాంటిది మతం, ఇట్ ఈస్ ద హర్ట్ ఆఫ్ ద హర్ట్లెస్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ అన్నాడు. సో అందువల్ల స్ఫూర్తి లేని చోట స్ఫూర్తినిచ్చేది మతం, మతం మనిషి మత్తుమందు అన్నాడు. సో అది నెగిటివ్ ఓరియంటేషన్లోని అల్లే. మతం సమాజంలో ఉన్న కష్టజీవులు తమ శ్రమల భారాన్ని తగ్గించుకోవటానికి ఆలోచిస్తున్నారు ఒక పలాయనవాదంగా. అందువల్ల మతంపై కాదు పోరాటం, మతం వైపుగా ప్రజల్ని నడిపిస్తున్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులపై పోరాటం అని ఈవెన్ మార్క్స్ కూడా అంటాడు. కానీ అనుభవంలో ఏం జరిగింది, మతం అంటే అదేదో అశాస్త్రీయమని, మతం అంతా కూడా మూఢనమ్మకమని, మతం అంతా కూడా అన్సైంటిఫిక్ ఇర్రేషనల్ అని దూరం ఉండడం మొదలుపెట్టారు. దీనివల్ల చాలా నష్టపోయారు కూడా. అందువల్ల మతంలో కూడా ఇప్పుడు హిందూ మతంలో కూడా ఆ మాటకస్తే ఏ మతమైనా మిగతా మతాలు నాకు ఎక్కువ తెలియదు, కానీ చాలా మెటీరియలిస్టిక్గా ఉండే అంశాలు కూడా ఉంటాయి, ఓన్లీ స్పిరిచువల్ అంశాలే ఉండవు. సో అనేక రకాలైనటువంటి భౌతికవాద దృక్పథాలు కూడా మతంలో దొరుకుతాయి. సో మతంలో అనేకమైన సార్వజనీన సత్యాలు దొరుకుతాయి. నేను గతంలో చెప్పాను మీకు విష్ణు పురాణంలో ఉన్న అంశాలు కావచ్చు, అలాగే శ్రీ రామానుజాచార్యులు చేసిన చెప్పిన అంశాలు కావచ్చు, ఈవెన్ ఆదిశంకరుని తాత్విక చింతనలో కావచ్చు. సో మతంలో అన్నీ మౌఢ్యమే ఉంటుంది, మతంలో అన్నీ అశాస్త్రీయమే ఉంటుంది, మతంలో అన్నీ తిరస్కరించాల్సినవి ఉంటాయి అని అనుకుంటే పొరపాటు. మతాన్ని విశ్వసించే వారిని అందరూ ఉన్మాదంతోనే విశ్వసిస్తున్నారనుకుంటే కూడా పొరపాటు. అందువల్ల ఎప్పుడు కూడా మతోన్మాదాన్ని ప్రశ్నించాలి తప్ప మతాన్ని ప్రశ్నించకూడదు. అది హైందవమైనా ఇస్లామైనా క్రైస్తవమైనా ఆ మతాన్ని రాజకీయాలకు వాడుకున్నప్పుడు వ్యతిరేకించాలి తప్ప మానవ సంక్షేమం కొరకు, లోక కళ్యాణం కొరకు, సమాజంలో ఒక సత్ప్రవర్తన ప్రోత్సహించేందుకు మతాన్ని ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదు. ఈవెన్ బాలగంగాధర్ తిలక్ కూడా గణేష్ నిమజ్జనాల్ని స్వాతంత్రోద్యమం కొరకు వాడుకున్నారు. సో అందువల్ల మతం పట్ల ఒక స్పష్టత అనేది ప్రతి రాజకీయ పార్టీకి, సమాజంలో ప్రతి పౌరునికి అవసరం. ఆ రకమైన స్పష్టత లేకపోతే మత విశ్వాసాలు ఉన్న ప్రతి ఒక్కరిని వ్యతిరేకిస్తూ పోతే అది చాలా పొరపాటు. మతం విశ్వాసాలను గౌరవించడం నేర్చుకోవాలి. మతం పట్ల ఒక విస్తృతమైన ఒక వైవిధ్యభరితమైన విశ్వాసాల సమాహార మతం, అనేక ఆలోచనల సమాహార మతం. సో అందులో ఉన్న పాజిటివ్ అంశాలు తీసుకోవాలి, అందులో ఏమైనా నెగిటివ్ అంశాలు ఉన్నాయి, బుడుకుల వ్యవస్థను ప్రోత్సహించే అంశాలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా తిరస్కరించాలి. అది మన ధర్మశ్రుతిలో ఉండని, అది ఎక్కడైనా ఉండని, ఆధునిక సమాజానికి ఉపయోగపడని విలువల్ని తిరస్కరించాలి, ఆధునిక సమాజాన్ని ముందుకు నడిపించే భావాల్ని అంగీకరించాలి. అలా కాకుండా మొత్తం మతాన్ని గంపగుత్తగా వ్యతిరేకిస్తామనే వైఖరి ఎప్పుడు కూడా సరైనది కాదు.